గ్రామ సచివాలయాల ద్వారా మెరుగైన ప్రభుత్వ సేవలు ప్రజలకు అందాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. బల్లికరవ మండలం గుంటుపల్లిలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో ఉద్యోగుల హాజరు పట్టికను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయం కార్యదర్శి ఇతర ఉద్యోగుల విధి నిర్వహణపై ఆయన ఆరా తీశారు. సచివాలయంలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిందని కలెక్టర్ వారికి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున సచివాలయంలోని ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. 540 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తున్న తీరుతెన్నులపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 4200 మంది జనాభా ఉన్న గ్రామానికి ఎలాంటి సేవలు అందుతున్నాయనే విషయాలపై ఆరా తీశారు. ఆ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం 2.25 లక్షల రూపాయలు ఇంటి పనులు వసూలవుతున్నాయని, 100% పనుల వసూలుపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. జనన మరణాల గృహ నిర్మాణాల నమోదు గ్రామ సచివాలయంలో పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ ఉద్యోగులను ఆదేశించారు. గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, త్రాగునీటి సరఫరాలో సమస్యలు ఏర్పడకుండా చూడాలని అన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ పింఛన్ పథకం కింద 200 మందికి పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆ సచివాలయం పరిధిలో నమోదైన కోవిడ్-19 కేసులపై సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఇప్పటి వరకు 20 మందికి కరోనా వైరస్ సోకగా వారంతా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారని ఏఎన్ఎం కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏఎన్ఎం మహిళా పోలీసు, విఆర్ఓ వైద్య అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నమోదైన కేసు వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్లో డేటా అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సమాచారం తెలుసుకున్న డిపిఓ నారాయణ రెడ్డి హుటాహుటిన గ్రామంలోని సచివాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ అశోక్ వర్ధన్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏఓ కుమారి కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. సస్పెక్టెడ్ కేసులో ఇంట్లో జాగ్రత్తగా ఉంటే హోమ్ క్వారంటైన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనం టెస్ట్ చేసేదాకా హోమ్ క్వారంటైన్లో పెట్టాలి. ఎవరికైనా పాజిటివ్ అయితే మనం వాళ్ళ కాంటాక్ట్స్ని ఐడెంటిఫై చేస్తే ఇద్దరు కలిసి, ఈ లోపల మనం టెస్ట్ చేసి ఈ కాంటాక్ట్స్కి మనం టెస్ట్ చేసి రిజల్ట్ చేసిన లోపల టైం పడుతుంది కదా, అంతవరకు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. వాడు ఊరికి వచ్చినట్టు ఊళ్ళో తినకూడదు, ఒక్కోళ్ళు అంటే తిరిగే మొత్తం అంతా డిస్ట్రిక్ట్కి గట్టిగా పనిచేయాలి. మీరు మహిళా పోలీస్ తర్వాత ఏఎన్ఎం సపోర్ట్ ఆఫ్ విఆర్ఓ కూడా. గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి జిల్లా కలెక్టర్తో రివ్యూ చేసేటప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇంకా జిల్లా అధికారులు అందరూ కూడా ఈ సచివాలయాలన్నింటినీ కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి వాటి యొక్క ఫంక్షనాలిటీని ఎఫెక్టివ్ చేసే విధంగా, స్టెబిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకోమన్నారు. ఆ క్రమంలో ఈరోజు నేను బల్లికురవ మండలం మరి గుంటుపల్లి అనే గ్రామంలో పనిచేస్తున్నటువంటి సెక్రటరియట్లంతా కూడా ఈ సిబ్బంది అంతా ఉన్నారా లేదా, వాళ్ళు విధి విధానం ఎలా ఉంది, తర్వాత మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారా, ప్రజలకి అందజేయాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డెలివరీ చేస్తున్నారా లేదా, ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయనే విషయం మీద మరి ఈరోజు అంతా కూడా దాదాపు 3 అవర్స్ ఈ సచివాలయంలో కూర్చొని అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. మరి ఈ రకంగా మన జిల్లాలో ఈ సచివాలయ వ్యవస్థ పనితీరుని మెరుగుపరిచే విధంగా, ఇంకా స్టెబిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే కొద్దిగా శానిటేషన్ విషయంలో కొన్ని విషయాలు దృష్టికి వచ్చినాయి. ఏ రకంగా మెయింటైన్ చేయాలి గ్రామాల్లో శానిటేషన్ మీద అనేదాన్ని, దాన్ని కూడా ఇట్లా ఇంకా కొన్ని విలేజ్ సెక్రటరియట్లో పర్యటన చేసిన తర్వాత మెరుగైనటువంటి శానిటేషన్ని జిల్లాలో మెయింటైన్ చేయడానికి అవసరమైనటువంటి చర్యల్ని నేను డిపిఓతో చర్చ చేసి తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా